నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రభాస్పై మనసు పారేసుకుంది తో డేట్ అంటున్న రష్మిక రష్మిక మందన్న ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు గీత గోవిందం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు గీత గోవిందం మంచి విజయం సాధించడంతో రష్మికకు వరుస అవకాశాలు వచ్చాయి దీంతో ఒక్కో సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తోంది రష్మిక ఆమె అదృష్టమో లేక కథలు ఎన్నుకునే విధానమో తెలియదు కానీ రష్మిక చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పొచ్చు ఒకటి రెండు సినిమాలు మినహా రష్మిక సినిమాలన్నీ సక్సెస్ సాధించడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అన్న పేరొచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో రష్మిక సినిమాలో ఉంటే ఇక ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడింది చాలామంది నిర్మాతలకి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవరు సినిమాతో రష్మిక జోరు మరింత పెరిగింది ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ హిందీ సినిమాలో నటిస్తూ ముందుకెళ్తోంది రష్మిక మందన్న ఇక ఈ కన్నడ సోయగం తాజాగా తన మనసులోని మాటని మాటను చెప్పేసింది తనకు డార్లింగ్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది ఈ కన్నడ అందం ప్రభాస్కు తాను పెద్ద అభిమానినని ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది అంతేకాదు ఛాన్స్ రావాలే కానీ ప్రభాస్తో డేట్కు సిద్ధమని హొయలు పోతూ అంటోంది ఈ ముద్దుగుమ్మ మరి రష్మిక డేట్ కోరికపై డార్లింగ్ ప్రభాస్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది అన్నట్టు రష్మిక తెలుగులో నటించకముందే ఆమెకు ఓ వ్యక్తితో నిశ్చితార్థమయ్యింది అయితే వేరే కారణాల వల్ల ఈ పెళ్లి పీటల వరకు రాకుండానే ఆగిపోయింది దీంతో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చాలా సందర్భాల్లో చెప్పింది రష్మిక మందన్న